నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. టీడీపీ అభ్యర్థి విష్ణు నామినేషన్ కార్యక్రమానికి పోటెత్తిన కార్యకర్తలు, ర్యాలీలో పాల్గొన్న విష్ణు బేద. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నెల్లూరు ఎంపీ స్థానం తెలుగుదేశానిదే పేర్కొన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి బేద మస్తానరావు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేందుకు సమన్వయంతో కృషి చేస్తాం పేర్కొన్న తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక హోమ భజన కార్యక్రమాలు, అర్ధరాత్రి వరకు ఉత్సవ ఊరేగింపు. వివరాలు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా కావలిలో జరిగిన ర్యాలీకి కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. కావలి పట్టణంలో జెండా చెట్టు సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఉదయగిరి బ్రిడ్జి మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి బేదమ్మస్తానరావుతో పాటు అభిమానులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి విష్ణువర్ధన్ రెడ్డి, సతీమణి శివప్రియ తదితరులు పాల్గొన్నారు. Thank you.
నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధిస్తారని ఎంపీ అభ్యర్థి భేద మస్తానరావు తెలిపారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంతో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద శ్రీ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు నామినేషన్ 2:45 టైంలో సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారికి డమ్మీ క్యాండిడేట్ గారు సతీమణి ద్వారా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఈరోజు కావలి చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఒక నిజాయితీగా లేకటువంటి ఇద్దరు వ్యక్తుల కలయిక, రాజకీయాలని రాజకీయాలుగానే చూస్తున్నాం తప్పితే రాజకీయాలను వ్యాపారం చేసినటువంటి దాఖలాలు విష్ణువర్ధన్ రెడ్డి గారికి లేవు, నాకు లేవు. ఎప్పుడు కూడా కార్యకర్తల్ని, నాయకుల్ని, తెలుగుదేశం శ్రేణుల్ని కాపాడుకునేటువంటి మమ్మల్ని నమ్మిన వారిని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయం కలటువంటి మేమిద్దరం కూడా ఈరోజు కావలి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులకి, అభిమానులకి, నాయకులకు విన్నవించుకునేది ఏంటంటే ఇది ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఆ క్రమశిక్షణ గల పార్టీకి ఈరోజు నిలువెత్తు నిదర్శనంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి ఈరోజు మారు మాట్లాడకుండా అందరూ కూడా ఈరోజు దాన్ని అంగీకరించినందుకు వాళ్ళ నిజంగా నేను పాదాభివందనం చేస్తూ ఉన్నాను. ఈరోజు కాటమరెడ్డి విష్ణువర్ధన్ గారు నామినేషన్ దాఖలు చేస్తే నేను నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా 25వ తారీఖు ఈ నెల ఉదయం 10 గంటలకి కలెక్టరేట్ దగ్గర నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నా అభిమానులు, నా శ్రేయోభిలాషులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా 25వ తారీఖు కావలి ప్రజానికి అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇది నెల్లూరు పార్లమెంటు స్థానంలో మొట్టమొదటిసారిగా ఒక నాన్ ఓసీ నిలబడేటువంటి ఒక మంచి ఒక సంస్కృతికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక న్యాయానికి కట్టుబడ్డ పార్టీ. శ్రీ దివంగత మహానేత యుగపురుషుడు నందమూరి తారక రామారావు ఈ పార్టీని పెట్టిందే సామాజిక న్యాయానికి. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో కూడా అవకాశం కలిగించారు. అది మహిళ కావచ్చు, అది బీసీ కావచ్చు, దళిత కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఓసీల్లో ఉండేటువంటి ఎవరైనా కావచ్చు, ఒక సామాజిక న్యాయం, ఒక బ్యాలెన్స్ చేయడం అనేది చాలా అవసరం రాజకీయాల్లో. ఇదే సాంప్రదాయం నెల్లూరు పార్లమెంటు పరిధిలో కూడా నేను చేపడతానని చెప్పి కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నెల్లూరు జిల్లా వాళ్ళని తెలియజేస్తాము. ఈరోజు నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా ఇప్పటి వరకు వ్యవసాయ పరంగానే ఉంది, పారిశ్రామికంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతా ఉంది. నన్ను మీరందరూ ఆశీర్వదించి ఢిల్లీకి పంపిస్తే ఖచ్చితంగా నేను నెల్లూరు జిల్లా రాజకీయ ఒక అభివృద్ధిని ఏ విధంగా ఉంటుందో చూపిస్తే ఇంతవరకు ఉన్నటువంటి ఎంపీలు వాళ్ళందరూ కూడా ఏం చేశారు, కేవలం అది ఒక హోదా కోసం ఆ ఎంపీ పదవిని అడ్డం పెట్టుకున్నారు, అంతేగాని వాళ్ళు ఏమైనా చేశారా అని అడుగుతున్నాను. ఈరోజు వాళ్ళ పార్టీ తరపు నిలబడేటువంటి అభ్యర్థి ఓసరు వెళ్ళి రాజకీయాలు చేస్తున్నారు. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! ఒక ప్రచారంలో ఉంటూ టిక్కెట్ తీసుకొని ప్రచారంలో ఉంటే ఆయన బ్యాక్అవుట్ అయిపోయి ఇంకో కండ వేసుకొని ప్రజలను అంత అమాయకులు అనుకుంటారా? ఈరోజు ఈ కావలి నియోజకవర్గం కూడా ఆయన్ని ఎమ్మెల్యే చేసింది, మంత్రిని చేసింది ఇదే తెలుగుదేశం పార్టీ. అప్పుడు 2004లో ఇదే పనిచేశారు. నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశాను. 15 సంవత్సరాల తర్వాత అదే ఆవృత్తి కావడం కూడా చూస్తూ ఉన్నాం. చాలా అన్యాయం ఇది. రాజకీయాలకి ఒక విలువ ఉండాలి. రాజకీయాలు వేరు, వ్యాపారం వేరు. రాజకీయాలను రాజకీయంగా చూడాలి కాబట్టి ఇటువంటి వ్యాపారం ట్రేడింగ్ జరుగుతుంది. కావాలి నియోజకవర్గంలో కూడా ట్రేడింగ్, రాత్రులు పోయేది, ఇలాగపోయేది, ఇది ఇస్తా నువ్వు నాకు ఇది ఏంటిది, నువ్వు ఎలక్షన్ దాకుంటే చాలు, ఏంటి ఎలక్షన్ దాకుండేది, ఇదే వ్యాపారమా, ఇదే డొనేషన్లు తీసుకొని దీంట్లో కాలేజీలో సీట్లు ఇవ్వడమా, ఏమిటి ఇదంతా అసహ్యంగా ఉంది చూసేదానికి. కాబట్టి ఇటువంటి రాజకీయాలని నెల్లూరు జిల్లా ప్రజలు క్షమించరు, ప్రత్యేకించి కావలి ప్రజానికి అసలు క్షమించరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రజలు చాలా వివేకవంతులు నెల్లూరు జిల్లా వాళ్ళు. నెల్లూరు జిల్లా సరళిని బట్టి రాష్ట్రం యొక్క రాజకీయ భవిష్యత్ తారకుడు. ఈరోజు నెల్లూరు పార్లమెంటు పరిధిలో 7 సీట్లో ఛాలెంజ్ చేసి చెప్తాను, 7కి 7 గెలవబోతా ఉన్నాను. దేనికైనా నేను కానీ
పార్లమెంటు 7 కలవపోతు నేసం తీసుకొని ఈదుల్లో తిరగతానని కూడా చెప్తా ఉన్నాం. నేను చూస్తున్న స్పందన అది కందుకూరు కానీ ఉదయగిరి కానీ ఆత్మకూరు కానీ బ్రహ్మాండం ఉంది. ఎందువల్లంటే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయాల్లో హత్యలే ఆత్మహత్యలు ఉంటాయి, వీళ్ళు ఆత్మహత్య చేసిన హత్యలు ఉండవు. దానికి చక్కటి నిదర్శనం నెల్లూరు పార్లమెంటు అభివృద్ధి చేసిన నిర్వాహకం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 11వ తేదీన జరిగే ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని కావలి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కాటమరెడ్డి విష్ణువర్ధన్ తెలిపారు. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నా మీద నమ్మకం ఉంచి నాకు వారిచ్చిన పార్టీ టికెట్ మీద ఈరోజు ఎన్నికల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రేపు రాబోయే 11వ తేదీ జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావలి నియోజకవర్గంలో శాసనసభ్యత్వానికి పోటీ చేస్తున్నా. మా యొక్క నాకు 4 సెట్లు బీకామ్లు ఈరోజు సబ్మిట్ చేశాం. ఆ సబ్మిట్ చేసిన దాని ప్రపోజల్స్ సభ్యులు పార్టీ నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున రేపు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్లమెంట్ సభ్యులు మస్తానరావు గారు అందరూ ఈరోజు నా యొక్క ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియలో అందరూ పార్టిసిపేట్ చేయండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులకి తెలుగుదేశం నాయకులకు స్నేహితులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. రేపు జరగబోయే ఎన్నికకి ఈ క్షణం నుంచి మేమందరం కలిసికట్టుగా సమాయత్తమై ఈ ఎన్నికల ప్రక్రియలో అఖండ మెజారిటీ సాధించేదానికి కావలి నియోజకవర్గంలో అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలో ఈ రాష్ట్రంలో ఉంచేదానికి మేమందరం శాయశక్తుల కృషి చేస్తాం. ఇక్కడ తెలుగుదేశం అధ్యక్షులు బండిపూటి వెంకటేశ్వర గారు, మున్సిపల్ చైర్పర్సన్ అలేకే గారు, టౌన్ ప్రెసిడెంట్ యాదగిరి గారు, టీఎంసీ చైర్మన్ వెంకటేశ్వర గారు, సీనియర్ నాయకులు నాయుడు రామ్ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు, నానా శెట్టి ఇప్పుడే ఆడాడు పంతులు పోయినాడు, అందరూ వచ్చిన ప్రతి ఒక్కడికి ఈ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన నామినేషన్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రతి నాయకులకు రవీంద్ర నాయుడు కానీ సుబ్బానాయుడు గారు కానీ రంగారావు గారు పాలడు రంగారావు గారు ఇతర ఒంగోలు గారు మండలాల నుంచి అల్లూరు మండలాల నుంచి వచ్చిన మేడా విజయ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మా నియోజకవర్గ ప్రజానికానికి నేను ఒక వేడుకలు కోరుకుంటున్నా. మీ అందరి సహకారం ఈరోజు అందించారు, థ్యాంక్స్. అదే సహకారాన్ని రేపు బాబోయే ఎన్నికల్లో కూడా సహకారం అందించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుకుంటున్నాను. కావలి కచేరిమెట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా హోమం కార్యక్రమం నిర్వహించారు. హోమంతో పాటు కోవలాటం కూడా నిర్వహించడం జరిగింది. అర్ధరాత్రి స్వామివారిని పురవేదుల్లో ఊరేగించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరే శ్రీనివాస బందాజందు చందసాలది, హరే శ్రీనివాస చందసాలది బందాజందు చందసాలది బందాజందు చందసాల
ಬಂದು ಚಂದ ಸಾಲದೆ ಗೋವಿಂದನ ತಂದದೊಂದು ಚಂದ ಸಾಲದೆ ಬಂದದೊಂದು ಚಂದ ಸಾಲದೆ ಗೋವಿಂದನ ತಂದದೊಂದು ಚಂದ ಸಾಲದೆ ಬಂದದೊಂದು ಚಂದ ಸಾಲದೆ ಗೋವಿಂದನ ಬಂದದೊಂದು ಚಂದ ಸಾಲದೆ ಬಂದದೊಂದು ಚಂದ ಸಾಲದೆ ಗೋವಿಂದನ ಬಂದದೊಂದು ಚಂದ ಸಾಲದೆ కావల్లోని సాయిబాబా ఆలయంలో శుక్రవారం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు ఆయన ఈ కార్యక్రమం నిర్వహించారు. విష్ణు వెంట సీనియర్ తెలుగుదేశం నాయకులు గ్రంథి యానశెట్టి, చైర్పర్సన్ అలైక్య, నాయకులు నాగన్న గారి శ్రీనివాసులు, పొన్నాటి చలపతి తదితరులు పాల్గొన్నారు. శివం చదదతే సత్కీర్తి మాతన్వతే.
అంటుంది. జనసేన పార్టీ రెవెల్ అభ్యర్థిగా మెతుకు రాజేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి చేసిన తెలుగుదేశాన్ని ఆదరించాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు బేదా రవిచంద్ర కోరారు. గురువారం రాత్రి ముసునూరు సమీపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు బేదా మస్తానరావు, కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీలోని విష్ణు అభిమానులు తెలుగుదేశం పార్టీలో కొనుగోలు కప్పుకోవడం జరిగింది. తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని మన కావలి అభివృద్ధి కోసం నేను నాకు 1 నుంచి 7 ప్రమోషన్ వచ్చింది. అంటే 1 నియోజకవర్గం నుంచి 7 నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం జరిగేటువంటి ఒక అవకాశం వచ్చింది. కావలి నియోజకవర్గం అత్యంత మెజారిటీ వస్తే నాకు ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందులు వస్తే అక్కడ నియోజకవర్గాల్లో దాన్ని పూడ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు వేసే ప్రతి శేషగిరిరావు గారు, రాష్ట్ర కృష్ణబల్లి సంఘం, కావలి పట్టుబాబు గారు, పాసం కోదండరాములు గారు, మారుతి లక్ష్మీనారాయణ గారు, గోపిశెట్టి శ్రీనివాసనాయుడు గారు, దాసరి నరసయ్య గారు, వాక కోటారెడ్డి గారు, మాజీ సర్పంచ్, పరుశు పోయిన బోసుబాబు, ఆరేటి శ్రీనివాసులు గారు, గంగుల సిద్ధయ్య గారు, బ్రహ్మయ్య గారు, అలాగే కోటారెడ్డి మల్లికార్జున రెడ్డి గారు, నరహరి శ్రీనివాసులు గారు, నేమల శేషయ్య గారు, ఘాటం గారి కృష్ణమూర్తి గారు, నమ్మూరి కొండారెడ్డి గారు, పలయగావేరి ప్రసాద్ గారు, కొండూరి ఐలయ్య గారు, కాటారెడ్డి పోలయ్య గారు, ఘాటం గారి చిన్నపోలయ్య గారు, ఘాటం గారి హరిబాబు గారు, బత్తని సన్యాసి గారు, కొండపూడి వాసు గారు, కొమ్మరిగిరి హరి గారు, దయచేసి మీరందరూ కొద్ది పక్క జరిగితే వాళ్ళంతా వేదిక మీదకి వస్తారు, అర్థం చేసుకుంటుంది. అలాగే ఘాటం గారి పాపారాయుడు గారు, కోడూరు తిరుపతి గారు, జీ బుజ్జి గారు. పరిణామాలు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఇందాక ఒకరు ఇద్దరు మాట్లాడారు, అయ్యా ఏదో విష్ణువర్ధన్ రెడ్డి గారిని తాత్కాలిక అవసరాలకి బీదా సోదరులు ఏదో కలుపుకున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తారా అని. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసమే అయితే విష్ణువర్ధన్ రెడ్డి గారు మేము కలవాల్సిన అవసరమే లేదని చెప్పి ఈరోజు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా. మీకు నేను అది కోరుకోలా. కేవలం గెలుపు కోసమే అయితే వారు కాంగ్రెస్ ఇండిపెండెంటో లేకపోతే ఏ విధంగా అయినా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి తెలియజేశారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, వైకాపా అభ్యర్థి, బీజేపీ, జనసేన ఎవరికి వాళ్ళు పోటీ చేస్తే ఎవరి ఓట్లు వాళ్ళకు వస్తాయి, ఎవరు గెలుస్తారో మీకే తెలుసు. కేవలం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కాదు మేము ఆలోచించింది. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది, తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయాలా అనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఏనాడు కూడా మేము కలిసి పనిచేయలేం. ప్రతి సందర్భంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, వారు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సహజం. ఎవరు పార్టీలో వాళ్ళు ఎవరు నాయకులు, ఎవరు కార్యకర్తలు, ఎవరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వ్యవహరించడం, కేవలం తాత్కాలిక అవసరాలకి ఈ కలయిక జరగల. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాయగాళ్ళు, మోసగాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక వదంతులు, అనేక ప్రచారాలు పుట్టిస్తారు. ఇక్కడ మనపై పోటీ చేస్తున్నటువంటిది ఒక రాజకీయ నాయకుడు కాదు, ఈడ పోటీ చేసేది ఒక రాజకీయ నాయకుడు లేక ఎవరు అనేది మీ అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గాల్లో అల్లూరు కానీ, కావలి కానీ,
ఎవరు పోటీ చేసినా సారాయితో మనుషులను చంపినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయలే. కావలి టీడీపీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి వైకుంఠపురం ప్రాంతం నుంచి పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావడం జరిగింది. డెన్నీ సింతప్త సమాప్తం. నమస్కారం.